ఈ కుక్కల ముఖం చూసి మా ముఖం చూసారా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవి వచ్చేసి మా చిన్న చిన్న మేకలు. గొడ్డలు ఉండాలి, ఒక వాటర్ బాటిల్. నేనైతే మేకలు ఇచ్చిన అనమాట. మేకలు ఇచ్చిన తర్వాత హలో గాయస్, అందరికి నమస్తే. నేను మీ శివస్వామి యాదవ్. మీ అందరి కరుణ కటాక్షం వలన, మీ అందరి అభిమానం వలన, నా యొక్క భగవంతుని దయ వలన, భగవంతుని కృపా కటాక్షం వలన ఇప్పటికైతే మీ అందరి దయ వల్ల హ్యాపీగా సంతోషంగానే ఉన్నా. మన ఛానల్ వచ్చేసి 14-15 వేల సబ్స్క్రైబర్ చిల్లర వచ్చింది. హ్యాపీగానే ఉన్న సంతోషం. అట్లనే మనకు ఇంకా ఒక 6,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే మనకు 20K సబ్స్క్రైబర్స్ అవుతారు. 20K మనం దగ్గరున్నాం గనక నా వీడియో చూసిన, కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు నా వీడియో లైక్ చేసి షేర్ చేసి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మీ ముందరికి రావడం గల కారణం ఏమిటంటే, చాలా రోజుల తర్వాత నేను మా యాదవ్స్ కులంలల్లా, మా గొల్ల కుర్మ కులంలల్లా మెయిన్గా వచ్చేసి గొర్రెలు కాసుకోవడం, మేకలు కాసుకోవడం, అంటే ఇంకా మాకు ఒక కులవృత్తి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తి ఉండడం అయితే మనం అయితే చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా మన ఊర్లల్లో. అట్లనే మేము యాదవ్స్ కనుక వచ్చేసి మన మేకల దగ్గరికి అయితే పోతున్నా. చాలా రోజుల తర్వాత మా గొర్రెలు కొన్ని, అంటే మరీ ఎక్కువ ఏం లేవు, కొన్ని ఉన్నాయి, ఆ మేకల దగ్గరికి అయితే పోతున్నా. నేను మేకల దగ్గరికి పోయిన తర్వాత ఆ మేకలు ఎట్లా మేపుతాము, ఏ విధంగా ఉంటుంది, ఒక వీడియో రూపంలో మీకు ఎంతవరకే తీసి అప్లోడ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వ్యూస్ మరి ఎందుకో మీరు నచ్చలేదా, నా వీడియోస్ నచ్చట్లేదా, చూడని అయితే చూస్తలేరు, లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, కొంచెం బాధ అనిపిస్తుంది. మనం 20K దగ్గరున్నాం కనుక దయచేసి, కైండ్లీ రిక్వెస్టెడ్ ఫర్ ఆల్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 20K సబ్స్క్రైబ్స్ మనం దగ్గరున్నాం. ఈ వీడియో గాను మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నీకు నేను పొలానికి వెళ్ళిన తర్వాత వీడియో చూసి మీకు అప్లోడ్ చేస్తా. ఓం నమ శివాయ. నేనైతే మేకలు ఇచ్చిన అనమాట. మేకలు ఇచ్చిన తర్వాత నా వెనకాల ఎట్లా వస్తున్నాయి చూడండి. అగో ఇట్లా, ఎందుకంటే మనుషులకు గుర్తుపడతాయి అనమాట. గుర్తుపట్టి ఇంక మనము ఎట్లా చెప్తే, ఏ విధంగా ఎట్లా పోతే ఆ విధంగా వస్తాయి. ఎందుకంటే ఇక మాకు చిన్నప్పటి నుంచి మేము ఎట్లా పుట్టినామో అదేవిధంగా ఇవి కూడా మాయంబడి రావడం అయితే విశేషం. అదే చూడండి, ఇది మా మేకల మంద. కొన్ని 2-3 గొర్రెలు ఉన్నాయి, 2 మేకలు ఉన్నాయి అన్నమాట. చాలా ఉండే అమ్మినాము. ఇక మనం మేకల వెంబడి పోవాలంటే ఇక మనతో పాటుగా ఒక గొడ్డలు ఉండాలి, ఒక వాటర్ బాటిల్ కానీ, గొడ్డలు కానీ, కుక్క పిల్లలు కానీ. 2 కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలను చూపిస్తా. దాయ్ రా, ఇక్కడ రావి. మా కుక్క పిల్ల వచ్చేసి మా కుక్కలు అనమాట. ఇక్కడ ఈ 2 మా కుక్కలు. ఇవి మాకు ఇక మేకల మీద వస్తాయి ఎప్పుడు. దాయ్ ఒక ఇది, దాని పిల్ల కూడా ఉంది. ఇక మేకల మీద చాలా అంటే చాలా హ్యాపీగానే ఉంటుంది ఇట్లా రావడం. రైట్, ఇక ఒక అర్ధగంట, ఒక 1/2 అవర్, 15 నిమిషాల తర్వాత మనము వచ్చేసి ఇంక మేత పట్టినమాట. ఇవి ఇక మేత పట్టి ఇక మనకి ఇక తిప్పలు పెట్టడం స్టార్ట్ అవుతాయి. ఇక తిప్పలు పెడితే ఇక తిరుగుతూనే ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ. ఇక మనని బాధ పెట్టడం ఇక స్టార్ట్ అవుతుంది. అంటే ఎంత తిరిగినా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. మనకేంటంటే ఇక ఈ జీవాల దగ్గరికి, గొర్రెల దగ్గరికి, మేకల దగ్గరికి కాసుకుంటూ వస్తే మనకు మైండ్ రిలీఫ్ ఉంటుంది, మైండ్ టెన్షన్ అనేది ఫ్రీ అయిపోతుంది. మనకు ఏ ఆలోచనలు ఉన్నా, ఏ టెన్షన్స్ ఉన్నా ఈ అడవి పోంటి వచ్చి మనం ఇట్లా గొర్రెల జీవాల దగ్గరికి వస్తే మనకు టెన్షన్స్ మొత్తం మటు మాయం అయిపోతాయి అనమాట. ఇప్పుడు రెగ్యులర్గా ఇచ్చే పచ్చని పైరు పంటలు, చెట్లు, మంచి మంచి పక్షులు, ఆ శబ్దాలు మనకి మనసు కూడా ఎంతో వినసొంపుగా ఉంటుంది. ప్రశాంతత కావాలంటే ఇలాంటి పని చేసుకోవాలి తప్పదు. ఇంకా మనం రెగ్యులర్గా ఈ పల్లెటూరు వాళ్ళకు ఇప్పటికైతే ప్రశాంతత రావాలంటే ఎక్కువ శాతం భూమిలో పోంటి కాబట్టి జీవాలం కాసుకోవడం దగ్గరికి వస్తే మైండ్ చాలా ఫ్రెష్ అయిపోతుంది, ప్రశాంతం అయిపోతుంది. అందులో ఎగ్జాంపుల్ నేనే. ఎప్పుడైనా ఓసారి నాకు ఖాళీ ఉన్నప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు తక్కువ వస్తున్నా కానీ ఒకప్పుడు చాలా వచ్చేది, చాలా మేపేది, ఇప్పుడు తగ్గిపోయింది అనమాట. అట్లా మీకైతే వీడియో మీకు ప్రతి మాకు పేర్లు ఎట్లా పెట్టుకుంటాం,
వాటి రూపం ఎట్లా ఉంటుంది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తా, చూస్తూనే ఉండండి. ఒకప్పుడు చాలా ఉండే, ఇక ఇప్పుడు మాత్రం ఇక తగ్గిపోయాను అనమాట. ఇంకెందుకంటే ఇక అవసరాలు ఉంటాయి మనకి. ఎప్పుడన్నా అర్జెంటుగా పైసలు కావాలనుకున్నా కానీ ఈ చిన్న జీవాలను కాసుకునే వాళ్ళు, ఈ మేకల గుర్రం కాసుకునే వాళ్ళు ఎప్పుడైతే మనల్ని మోసం చేయి, పుట్టిన పిల్లలు అయితే బ్రతకయి, అవి మన అదృష్టం అనమాట. ఒక పిల్ల బ్రతుకుతుండొచ్చు, ఒక పిల్ల చనిపోతుండొచ్చు. మందులు పెట్టినా ఏం పెట్టినా ఒక సంవత్సరానికి కొన్ని వేల మందులు పెట్టి, సంవత్సరానికి కొన్ని వేలకు సూదులు అలాంటి మందులు, ఒక సీజన్కి మందులు మారుస్తూనే ఉండాలి. సీజన్కి దానికి చెట్ల మందులు, అన్ని మందులు పెడుతున్నాయి. అవి ఏమైనా తగ్గిపోతాయి, ఏమైనా మనకు చేతికి తగ్గుతాయి. అవి ఉట్టిగానే బతకాలంటే కష్టం పని. పొద్దుగాల నుంచి సాయంత్రం పోతే కంచెలల్లో మేపుతాం, కంచెలల కంచోళ్ళు వచ్చి తిడతారు. వాళ్ళతోటి ఉన్నల్లి, వీళ్ళతోటి ఉన్నల్లి, పంచాయతీ, అసలు ఇక ఒకరు తెలిసో తెలియకునో చేనులలో మనం మేకల జీవాలు పడిపోయినా అక్కడ వచ్చి వాళ్ళు నుల్లి పెట్టుకోవడం కూడా జరుగుతుంది అనమాట. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటేనే ఈ జీవాలను మనం బతికించుకోగలుగుతాం. ఇబ్బందులు లేనిది కష్టం లేనిది, మనకు ఏది సుఖమైతే దక్కదు. కష్టం చేసుకున్న తర్వాతనే సుఖం వస్తుంది కనుక. ఇంకా ఈ గుర్రం మేపుకోవడం కాబట్టి నాట్ ఈజీ పని అయితే కాదు. ఎందుకంటే నేను ఒక నా ఒక కులవృత్తి కనుక మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఉంది చూసినా, ఇది తెల్ల మేక. ఇది తెల్ల మేక అంటారు ఎందుకంటే ఇది తెల్ల ఉంది కదా, ఇది తెల్ల మేక వచ్చి తెల్ల మేక అని పేరుంటుంది. తెల్ల ఉంది కనుక తెల్ల మేక. ఇది ఈ సైడ్ వచ్చేసి ఇది కొంచెం తెల్లగా కొంచెం ఎర్రగా బట్ట బట్ట ఉంది కాబట్టి ఇది బట్ట మేక అని అంటారు. దీన్ని వచ్చేసి దీన్ని బట్ట మేక అంటారు. ఇక ఇక్కడ వచ్చేసి కొంచెం కర్రెగా ఉంది, ఇంక అది నల్ల మేక అంటారు. ఈ అక్కడ ఆ మేసుని చూసినావా, ఆ మేసేటి వచ్చేసి ఇంకా మన మేకల గుంపు అనమాట. అంటే ఇప్పుడు తక్కువైపోయినాయి, ఇంకొకప్పుడు చాలా ఉండే, ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి. ఎందుకంటే ఇక మనకు రాను ఇక కంచెలు తక్కువైపోయినాయి, మేపడం తక్కువైపోయింది. అట్లనే మనకు కంచెలు ఇచ్చేవాళ్ళు కూడా తక్కువైపోయారు కనుక తక్కువైపోయినాయి. మేము అమ్మేసినాం అంట, చాలా ఉండే కాకపోతే అమ్మేసినాము. అవి అక్కడ కనిపిస్తుంది చూసినాం మేక ఎట్ట తప్పదుగా. రైట్, ఇక్కడ నాకు ఎదుగట్టు రామలింగేశ్వర స్వామి పేరు మీద ఇంకా మన కొలుపు మీదకి వచ్చే భక్తులు వాళ్ళకు మంచిగా అయితే, ఇంకా వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేరితే, ఇంకా ఒక వస్తు రూపంలో ఒక పెంచుకునే జీవం రూపంలో నాకైతే మొక్కులు అప్పచెప్పడం అయితే జరిగింది. అయితే ఇంకా చాలా ఉన్నాయి అమ్మవారికి. మనకు మల్లికార్జున మళ్ళా కుమ్మరవెల్లి మల్లన్న స్వామికి నేను వారం పూజ కూర్చుంటాను కదా. ఇంకా వారం పూజ మీద కూర్చున్నలోకి ఇంకా వాళ్ళకు తృప్తి అయిన తర్వాత, మంచిగా అయిన తర్వాత ఇంకా వాళ్ళకు మనకైతే జీవాలు వట్టించడం అయితే జరిగింది. ఓ ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ నల్లది. ఈ నల్ల గొర్రె వచ్చేసి కూడా దేవుని పేరు మీద వచ్చింది అనమాట. ఇది దేవుని పేరు మీద మనకు వట్టించింది, దేవుని పేరు మీద మనకు ఆ దేవునికి నచ్చి వాళ్ళ ఇష్టంతో ఇచ్చారు అనమాట. ఇంకా అక్కడ మేకలు మేస్తున్నాయి చూడండి. ఇంకా కొన్ని గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు కొంచెం లోపలికి వెళ్ళిపోయినాయేమో. మీకు అవి కూడా గొర్రెలను కూడా చూపిస్తాం, దేవుని పేరు మీద వచ్చినాయి అనమాట. ఇంకా అప్పుడు ఎట్లా అంటే దగ్గర నుంచి చూస్తా చూడండి. ఓ ఈ గొర్రె కూడా మనకు దేవుని పేరు మీద వచ్చింది. ఓ ఈ గొర్రె కూడా దీన్ని తల్లి అది ఎర్ర గొర్రె, దాని పిల్ల ఇది అనమాట. అవి ఇది కూడా అవి ఈ రెండు గొర్రెలు కర్రె గొర్రె. దాంతోపాటు కొమ్మల గొర్రె ఉంది చూసినా మనకు దగ్గర కనిపిస్తుంది చూడండి. ఈ కొమ్మల గొర్రె కూడా దేవుని పేరు మీద వచ్చింది. దాంతోపాటు ఒక ఈ చిన్నది గొర్రె ఉంది కదా, ఇది కూడా భగవంతుని పేరు మీదనే వచ్చింది అనమాట. అంటే ఇక భగవంతుని పేరు మీద వచ్చి మనకు మనము తోటి ఏది పట్టించినా మనకు ఆనందమే, వాళ్ళ ఇష్టంతో ఏది పట్టించినా మనకు సంతోషం అనమాట. అట్లా మీరు కూడా ఖచ్చితంగా నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గొల్ల కుర్మలు మేకలు కాచుకునే కష్టాలను మనం తెలుసుకోండి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర. ఇంకో ఈ రెండు కుక్క పిల్లలు, కుక్క ఇది తల్లి, ఇంకా ఇది పిల్ల. ఇక మాకు ఈ ఒక ఒక్కడ బువ్వకి వచ్చి మనకి గుర్రకాడికి ఎప్పుడు మనం మేకలే మరి తిరుగుతాయి అనమాట. మనం ఉన్నా లేకున్నా గొర్రెలను రక్షణ చేసుకుంటాయి ఇవి, మనం ఉన్నా లేకున్నా గొర్రెల జీవాలను కాపాడుకుంటాయి. అట్లా కుక్క విశ్వాసం ఎన్నటికి తప్పదు, మనుషులనే తప్పతారేమో కానీ కుక్క విశ్వాసం తప్పిందని చరిత్రలో లేదు. అటువంటి కుక్క మా విశ్వాసమైనటువంటి కుక్కలు అనమాట. మేకలో మడి వచ్చి ఎట్లా ఆడుకుంటా చూడండి కుక్కలు. ఇది దాని పిల్ల, అది వచ్చేసి దాని తల్లి. అందరికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, రిక్వెస్ట్ చేయరు, రిక్వెస్ట్ చేయరే, రిక్వెస్ట్ చేయరు, సబ్స్క్రైబ్ చేయండి. కుక్కల ముఖం చూసి మా ముఖం చూసినా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అయ్యి సబ్స్క్రైబ్ చేయని చెప్పిరే, ఎయ్ దా సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి మన ప్రేక్షకులందరినీ అట్లా.